రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి 32వ రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలోని ఆగనంపూడి టోల్ గేట్ వద్ద ఆర్టీఓ అధికారి ఎల్ శివప్రసాదరావు ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా వాహనదారులకు గులాబీ పూలు, చాక్లెట్లు అందిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీటీ రాజరత్నంతో పాటుగా ఆర్టీఓ శివప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ద్విచక్ర, నాలుగు చక్రాలు, ఆపై వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 90% మానవ తప్పిదం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నివారణ వాహనదారుల చేతుల్లో ఉందన్నారు. ఈ వారోత్సవాలు వచ్చే నెల 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు టి రాజన్న, కె శిరీష, అమృత, ఏవో దేవి సిబ్బంది పాల్గొన్నారు. రహదారి భద్రతా కార్యక్రమం కింద మేము ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి. అసలే మనకి 32వ జాతీయ రహదారి భద్రతా మాసము అని మార్తవాళ్ళు మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. ఇది దేశమంతా 30 రోజులు చేస్తారు. జనరల్గా ప్రతి సంవత్సరము వారం రోజులతో చేయడం ఆనవాయితీ. ఈసారి కొత్తగాను మార్పువాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి రాష్ట్రంలోని 30 రోజులు రహదారి భద్రతా వారోత్సవ రహదారి భద్రతా మాసం చేయమన్నారు. సో ఈ విధంగా 30 రోజుల వరకు మేము రకరకాల కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ భాగంగా నిన్న ర్యాలీ ఒకటి కలెక్టర్ ఆఫీస్లో మేము మోటార్ సైకిల్స్తో మినిస్టర్ గారి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు, మినిస్టర్ గారు అందరూ వచ్చారు. 2వ రోజు ఈరోజు ఈ రహదారి మీద వెళ్తున్నటువంటి ఈ ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో వాళ్ళకి ఈ రహదారి మీద అవగాహన కొద్దిగా హెల్మెట్ కానివ్వండి, సీట్ బెల్ట్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానివ్వండి, ఇలాగా ఏదే యాక్సిడెంట్స్ కారణమైనటువంటి విషయాలు ఉన్నాయో వాళ్ళని ఒకసారి మళ్ళీ వాళ్ళకి రివైజ్ చేయడం చేస్తే డెఫినెట్గా వాళ్ళు దైనందిన కార్యక్రమంలో ఇది గుర్తుపెట్టుకొని ఒక సేఫ్టీకి వెళ్తారని ఉద్దేశంతో ఇది చేసిన జరిగింది. అయితే ఇప్పుడు మేము చాక్లెట్స్, తర్వాత ఈ ఫ్లవర్స్ అవి వస్తున్నాము. వాళ్ళు కూడా ఏంటి వీళ్ళు ఎప్పుడు కేసులు రాస్తుంటారు అని చెప్పి ఆశ్చర్యంగా సంతోషంగా వాళ్ళు కూడా అటెంటివ్గా ఉన్నారు. అది మాకు కావాలి. కేసులు రాయడం ఒకటే కాదు, ఈ రహదారి భద్రత మీద వాళ్ళ యొక్క భావాన్ని కూడాను మనం పెంపొందిస్తే డెఫినెట్గా ఇది 10 మందికి చెప్పి ఈ రహదారి మీద ఎటువంటి ప్రమాదాలు లేకుండా వెళ్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. అయితే ఈ సందర్భంగా మా యొక్క ఎనాలిసిస్ చెప్తాము. సుమారుగా మనకి భారతదేశంలో 4,67,000 కేసులు, ప్రమాదం కేసులు నమోదవుతున్నాయి. 150,000 మంది చనిపోతున్నారు. ఇది మనము రోజుల్లో లెక్క, గంటల్లో లెక్క తీసుకుంటే సుమారుగా గంటకి 53 ప్రమాదాలు జరుగుతున్నాయి. 17 మంది చనిపోతున్నారు. 53 మంది దెబ్బలు తగులుతున్నాయి ఒక గంటకి. అంటే చూసుకోండి, 53 అంటే ఆల్మోస్ట్ ఆల్ నిమిషానికి ఒక యాక్సిడెంట్ కింద లెక్క అనమాట. సో ఇది ఇంత తీవ్ర పరిస్థితిలో మనం ఉన్నాము. సో దీనికి జాతీయ రహదారి మార్పు వాళ్ళు, మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇది ఇంకా ఇలా పెరుగుతుంది కాబట్టి అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ